కాకినాడలో ఉన్న ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పసుపులేటి సందీప్ రాయల్. మా అమ్మగారి పేరు పసుపులేటి పద్మావతి గారు. మేము అనంతపురం జిల్లా నుంచి వచ్చాము. మీ అందరికీ ఒకటి అనిపించింటుంది, అరే ఇక్కడ ఎలక్షన్ల టైంలో కాకినాడలో ఎన్నికలు జరుగుతున్నాయి, వీళ్ళు అనంతపురం జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కొంచెం ఆశ్చర్యకరంగా ఉంటుంది. దీని వెనక చాలా బ్యాక్ డ్రాప్ ఉంది, దీని మీకు చెప్పాలి. ముందుగా కాకినాడ పార్లమెంట్ అంటే చాలా ఉన్నతవంతమైన రాజకీయ నాయకులు పార్లమెంట్కి వెళ్ళిన ప్రదేశం. అంతేవిధంగా విలువలతో కూడిన రాజకీయం చేసే నాయకులు ఇక్కడ పోటీ చేసి పార్లమెంట్కి వెళ్ళిన నియోజకవర్గం. అంతేకాకుండా 10 మందికి సహాయం చేసే వాళ్ళే కానీ 10 మందితో దోచుకొని వాళ్ళ జీవితాలను నాశనం చేసే వ్యక్తులు ఎవరు కూడా ఈ పార్లమెంట్ నుంచి ఎన్నిక అవ్వలేదు పార్టీలకు అతీతంగా. అలాంటి ఈ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఒకప్పుడు వెంకట రామారావు గారు అనే ఒక భారత కమ్యూనిస్టు నాయకుడు, అలాగే సెక్యులర్ నాయకుడు అయినటువంటి ఒక తిరుమల రావు గారు లాంటి వ్యక్తి ఇక నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాకుండా ఎంతోమందికి పార్టీలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేసిన ముద్రగడ పద్మనాభ గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అలాంటి చోటు నుంచి ఇప్పుడు జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థిగా ఒక రాజకీయ వ్యభిచారి అయినటువంటి, ఒక రాజకీయ బ్రోకర్ అయినటువంటి, ఒక రాజకీయ వ్యాపారి అయినటువంటి, ఒక రాజకీయ ఉన్మాద అయినటువంటి తంగెల ఉదయ శ్రీనివాస్, ఒక బెట్టింగ్ బంగారాజ్ ఇక నుంచి పోటీ చేస్తున్నాడని మాకు తెలిసింది. అతనికి మాకున్న పరిచయం ఏంటంటే, మేము ఒక నేను ఒకప్పుడు పవన్ అతను జనసేన పార్టీలో అతను మేము ఒకప్పుడు కలిసి పనిచేసే వాళ్ళం. నేను పవన్ కళ్యాణ్ దగ్గర 2017లోనే పవన్ కళ్యాణ్ స్వయంగా సందీప్ లాంటి వ్యక్తులు నాకు కావాలని అనంతపురం నుంచి ఏరి కోరి నిన్ను పార్లమెంట్కి పంపిస్తాను, నా దగ్గర పనిచేయని తెచ్చుకున్న వ్యక్తి. నేను పవన్ కళ్యాణ్ దగ్గర చాలా విలువలతో చాలా నిజాయితీగా పనిచేశాను. కానీ దురదృష్టవశాత్తు ఈ బెట్టింగ్ బంగారాజ్ అలానే మా మదర్ గారు ఉన్నారు ఇక్కడ పక్కన, కానీ చెప్పకూడదు, కానీ చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎంతోమంది మహిళల జీవితాలను ఆడుకున్నటువంటి తంగెల ఉదయ శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా ఇక్కడికి వచ్చి ఎంతోమందిని మోసం చేశాడు. నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉదయ శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా దుర్మార్గుడు, మోసగాడు. మీరు అందరూ తెలుసుకోండి కాకినాడ ప్రజలారా, ఇది చాలా మంచి పార్లమెంటు. ఎందుకంటే ఉదయ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎలా వచ్చాడంటే, ఒక అడ్డం పెట్టుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఆయన్ని బెదిరిస్తూ వచ్చారు. అది మాకు కూడా తెలుసు, కానీ ఎందుకంటే అప్పుడు 100 అందరం కలిసి పనిచేసినాం కాబట్టి అది ఎవరు వ్యక్తిగతం వాళ్ళకు ఉంటుంది. కానీ ముందుగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉదయనే వ్యక్తి వల్ల నేను నష్టపోయినది ఎలా ఉందంటే, నేను చాలా నిజాతిగా పనిచేసేటవాడిని, కానీ ఉదయనే వ్యక్తి ఎవరూ ఉండకూడదు, అతనే ఉండాలి అనే ఉద్దేశంతో అతని ఆగడాలు, అతని అవినీతి సామ్రాజ్యాన్ని పెంపొందించుకోసం సాక్షాత్తు 42 మంది ఉద్యోగుల్ని అతను దగ్గరుండి కుట్రబడి అప్పుడు అతను పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే వ్యక్తుల దగ్గర తీసేశాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇక్కడ స్పీచ్లో మాట్లాడుతున్నాడు అతను, మేము యువతకి ఉపాధి అవకాశం కల్పిస్తానంటున్నాడు. అంటే ఒక 42 మంది జీవితాలను నాశనం చేసిన ఉదయ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంట్లో యువతకి ఏ విధంగా న్యాయం చేస్తారని కూడా ఈరోజు క్వశ్చన్ చేస్తున్నాం. అంతేవిధంగా ఈ జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ ఉంటారు. అందులో మొన్న 42 మందిని తీసేసిన వ్యక్తుల్లో 33 మంది కూడా కాపు సామాజిక కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న వ్యక్తిని ఎన్నోసార్లు కూడా చాలా మంచి వ్యక్తి, అతను చాలా మంచి వ్యక్తి, సరైన నిర్ణయాలు తీసుకోలేదు మంచి వ్యక్తి అన్నాడు. అలానే వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేస్తున్న తంగెల ఉదయం మాత్రం గత 3 రోజుల కిందట వీడు మోసగాడని అతనే అన్నాడని కూడా నాకు ఈరోజు వినికిడి వచ్చింది. అంటే దీన్ని బట్టి చూసుకున్నాడు, వాళ్ళ పార్టీ అధ్యక్షుని దృష్టిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తి మంచోడు, జనసేన నుంచి పోటీ చేసే వ్యక్తి మోసగాడని వాళ్ళ పార్టీ అధ్యక్షుడు డైరెక్ట్గా చెప్తున్న దాఖలాలు కూడా మనకు కనబడుతున్నాయి. అంతేకాకుండా ఉదయ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ ప్రాంతానికి చీడ పురుగు లాంటివాడు, అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అవుతాయి. ఎందుకంటే హైదరాబాద్ పార్టీ ఆఫీస్ కానీ, మంగళగిరి పార్టీ ఆఫీస్ కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండేది. ఒకప్పుడు హైదరాబాద్లో ఉన్న ప్రశాంత్ నగర్లో ఉన్న జనసేన సెంట్రల్ కార్యాలయం అనేది ఒకప్పుడు కలకలాడేది, ఈరోజు అది తగలబడిపోయి అది మొత్తం క్లోజ్ చేసుకునే పరిస్థితికి వచ్చిందంటే, అది ఓన్లీ తంగెల ఉదయ శ్రీనివాసానికి కారణం కూడా నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, అంత పార్టీ మన చిన్న ఇంట్లో చిన్న మిస్టేక్ ఏదైనా జరిగితేనే మనం పెద్ద ప్రెస్ మీట్లు పెట్టో లేకపోతే పోలీసులు కంప్లైంట్ చేస్తాము. ఇప్పటికి కూడా అది బయటికి రాకోకుండా, అది ఎవరు కాల్చారకుండా తెలుసుది. ఈ తంగెల శ్రీనివాస్ అనే ఒక ఒక బ్రోకర్, ఒక రాజకీయ వ్యభిచారి అనే వ్యక్తి హైదరాబాద్ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో సెంట్రల్ హాల్లో సిగరెట్లు తాగిన దౌర్భాగ్యుడు ఇతను.
ఈ ఇలాంటి వ్యక్తికి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎలా టికెట్ ఇచ్చారు కూడా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాము. అంతేకాకుండా పార్టీ ఆఫీసుల్లోనే సిగరెట్లు తాగిన వ్యక్తికి పార్లమెంటుకు మీరు పంపిస్తారా ప్రజలారా, కాకినాడ ప్రజలారా? మిమ్మల్ందరినీ సవ్యంగా మేము కోరుతున్నాం, అలాంటి వ్యక్తిని పార్లమెంట్ కాదు కదా పార్లమెంటుకు గేటు ముందర ఊర్చడానికి కూడా తరం కావాలని కూడా మీరు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలిసింటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ అని అతన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ అన్న ఉంటాడు. మీ అందరికీ చాలా విషయం, ఇక్కడ అందరికీ వాళ్ళ అన్న అంటే సుమన్ అనుకుంటుంటారు. వాళ్ళ అన్న పేరు సుమన్ కాదు, వెంకటేశ్వరరావు అని పేరు ఉంటుంది. ఆయన పేరు వెంకటేశ్వరరావు, తంగెళ్ళ వెంకటేశ్వరరావు. అలాంటి అబద్ధాలు పేర్లు పెట్టుకొని బయటికి బ్లాక్మెయిల్ చేసి రాజకీయాలు చేస్తున్న వీళ్ళు కూడా ఈరోజు మీకు ఒక ముఖ్య గమనం చెప్తున్నాను. వాళ్ళు ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గులు అంటే నిజంగా తంగెళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తి మన కాకినాడ సిటీలో కూడా నిజంగా వాళ్ళ పార్టీ కోసం చాలా మంది పనిచేసిన వాళ్ళు, ఫస్ట్ నుంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ గాదని పెట్టి వాళ్ళ పిల్లనిచ్చిన మామకి నగరాధ్యక్ష పదవి ఇప్పించుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్న దుర్మార్గాన్ని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియాలి, ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే చాలామంది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియని విషయం ఇది. తంగెళ్ళ శ్రీనివాస్ చేసిన ఒక దుర్మార్గమైన చర్య ఏంటంటే, సరిగ్గా ఒక సంవత్సరం కింద జూన్ 12వ తేదీ హైదరాబాద్, మీరు ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని, ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా బయట రానివ్వలేదు, అప్పట్ ఆయన కూడా తెలియదు ఇది చేసింది తంగెళ్ళ శ్రీనివాసే. హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్, ఒకప్పుడు హైదరాబాద్ సెంట్రల్ ఆఫీస్ ఉండేది, అక్కడ ఉన్న ప్రధాన కార్యాలయాన్ని తగలబెట్టిన దుర్మార్గుడు కూడా తంగెళ్ళ శ్రీనివాస్ అనేది కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాటి మీద మాకు పూర్తి ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు మేము పవన్ కళ్యాణ్ గారికి చూపిస్తామంటే కొన్ని సందర్భాల్లో ఆయనకు మాకు కొంచెం విభేదాలు రావడం వల్ల మా దారి మేము చూసుకొని వచ్చింది. అంటే సాక్షాత్తు పార్టీలో చోటు ఇచ్చిన పార్టీ కార్యాలయాన్నే తగలబెట్టిన దౌర్భాగ్యుడు తంగెళ్ళ శ్రీనివాస్ అని కూడా మేము చెప్తున్నాం. అంతేకాకుండా ఇతని గురించి మీ అందరికీ తెలుసు, ఈ రీసెంట్గా దుబాయ్లో ఇతని మీద కేసులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా బెట్టింగ్ గ్యాంబ్లర్ కూడా. అంతేకాకుండా ఇతను ఎప్పుడు నిరంతరం శ్రీలంక, థాయిలాండ్ ఇట్లా తిరిగి చేస్తుండేవాడు తప్ప కానీ ప్రజల్లో ఉన్న నాయకుడు ఏదేం కాదు. అంతకుమించి ఇంకోటి ఏంటంటే, నేను ఇంత చిన్న వయసున్న వ్యక్తిని నేనే ఉదయ్ లాంటి ఒక బ్రోకర్ని నేను పసి కట్టాను, కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు పసి కట్టుకోలేక అతనికి టికెట్ ఇచ్చి కాకినాడ ప్రజల మీద రుద్దడం కూడా దౌర్భాగ్యమైన చర్య అని కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. 3 రోజులు ఇక్కడ ఉంటాం, తంగెళ్ళ శ్రీనివాస్ గానీ వాళ్ళ వాళ్ళ పార్టీ అధ్యక్షుడు ఎవరికైనా కానీ ఇట్లే కూర్చుంటు, ఇదే ప్రెస్ మీట్ లో కూర్చుంటు, మా మీద 2 రోజులు తంగెళ్ళ శ్రీనివాస్ అనే వ్యక్తికి దమ్ము ఓపెన్ సవాల్ పూలంగల్ సర్కిల్ లో ధర్నా చేసింది మా అమ్మ. ఆ రోజు పవన్ కళ్యాణ్ పరువు కాపాడింది మా అమ్మ. కానీ అలాంటి పవన్ కళ్యాణ్ గారు తంగెళ్ళ శ్రీనివాస్ లాంటి ఒక బ్రోకర్ మాటలని మా జీవితం నాశనం చేశాడు. బట్ మా పార్టీ మేము ఏదో ఎంచుకోవాలి, మా వాయిస్ వేరు, పార్టీ అనేది పార్టీ పరంగా మేము పార్టీ పరంగా మాట్లాడతాం, ఇది మా బాధ చెప్పుకుంటున్నాం. తంగెళ్ళ ఉదయ్కి మాకున్న ఇష్యూ ఇది, మళ్ళీ చెప్తున్నాను, తంగెళ్ళ ఉదయ్ వ్యక్తి దమ్ము ధైర్యం ఉంటే మా మీద ప్రెస్ మీట్ పెట్టమని మళ్ళీ మరుసటి రోజు ఆ లేడీస్ కూడా దొరకని వస్తాను ఇక్కడికి. ఇప్పుడు చెప్పాను, ఎవరో వాళ్ళు వస్తే, ఎవరో మమ్మల్ని మాట్లాడాలని వస్తే ఇదే ప్రశ్న ఇక్కడే కూర్చుంటాము, ఆ పేర్లు తీస్తాము, దమ్ముదారుడు గుడ్డ మీద చేతులు వేసుకొని చెప్పమని. ఎందుకంటే బాధ పన్నాం కాబట్టి, మహిళలు బాధ పన్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులు నీతులు చెప్తా ఉంటాయి. ఇక్కడ కడుపు మండి వచ్చింది, కడుపు మండి ఈరోజు కాకినాడ ప్రజలకు మా బాధను తెలియజేసుకోవాలని మేము వచ్చింది ఈరోజు.